కలకాల ఆటలలో కిలకిల పాటలలో ఏమి హాయి లే హల. ఇలా నా చేత బాల్స్ వేయించుకోకపోతే స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు కదా. నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి చిలకాలు ఆడదాం. మన ఇద్దరం ఆడడం తర్వాత ముందు మీరు మునిగిపోగలరు, జాగ్రత్త. 30 ఏళ్ల క్రితం నేను కట్టుకున్నప్పుడే మునిగిపోయాను, ఇప్పుడు కొత్తగా మునిగిపోయేదే ఉంది. ఓహో, అందుకేనా బస్ స్టాండ్ లో గంటల తరబడి నిలబడి నిన్ను చూడకపోతే నాకు నిద్ర పట్టట్లేదని చెప్పినవన్నీ మర్చిపోయారా? ఆ ఎన్నని గుర్తుపెట్టుకుంటాం, ఎంత మందిని గుర్తుపెట్టుకుంటాం? నిన్ను పైకి రండి. నేను స్విమ్మింగ్ లో నేషనల్ ఛాంపియన్, నాతో పెట్టుకోవచ్చు. ఇక్కడ దూకడం బాగానే ఉంది, ప్రేమ వ్యవహారంలో దూకేవట కదా. ఎంతవరకు వచ్చింది బాబు చెప్పబోయ్? మీ వదిన మాకంతా చెప్పింది రా బోయ్. చూడు, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఇలాంటి ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు లేట్ చేయకూడదు, వెంటనే చెప్పేసేయరా. వారు బాబా ఈ డెకరేషన్ ముందు అసలు వచ్చి ఒప్పించారా? ఎందుకంటే తీస్తున్నాడు కదా. నీకు అలాగే ఉంటదరా, బాడీ డెక్ పై కొట్టుకున్నా ఇక్కడ. ఓపెన్ ఆగరా, అదేంట్రా ఓపెన్ చేయకుండా సౌండ్ వచ్చిందా? రే ఇక్కడ కాదు, అక్కడ పోయిది. అనంతే నువ్వు వెళ్ళు. ఏయ్ నువ్వు పరా అంత చూడంగానే అందరికి నకరాలు మొదలవుతాయి. మూత ఓపెన్ చేస్తాం, కలరా రాట్లేదండి. Shalu, Deepthi, what a surprise! Come, run. Akkada kucchandi, akkada. Evaru lera? Lera? Ledu, run, meeru akkada kucchandi. Please come. Hi! Hi! Ansepen vachi? Actually, I am very busy with my computer. Yeah, Sandhya, నానం ఎలా ఉంది? మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చెప్పమంది. మీరు ఎలా అని అడిగాను చెప్పనే. మీ అందరినీ ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది. మేమంతా మీరు ఎలానే. ఏ ఏంట్రా, మాట మాటికి వెళ్ళండి వెళ్ళండి అంటున్నా, వేషాలు వస్తున్నావా? ఉంటే ఉండండి, దానికి సీరియస్ లో వార్నింగ్ ఎందుకు? లోపల సిస్టమ్ ఆన్ లో ఉంది, నేను వెళ్ళి పని చేసుకొస్తాను, మీరు లోపల మాట్లాడుకుంటూ ఉండండి. నువ్వు మూసుకొని కూర్చో, మేము పనిలోకి వచ్చాం అనుకున్నావా? లేస్తే కాళ్ళు ఇరుగుతాయి. తొందరగా పంపించారా, కూలింగ్ పోతే కిరణ్ పిక్చర్ వెళ్దాం అనుకున్నా కదా. నీకు దండ పెడతా, నాలి పీకేతనాలు తొందరగా పంపించారా? నేను చూస్తా కదా. నువ్వెప్పుడు సినిమాలు ఏంటి దీప్తి, హ్యాపీగా రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు కదా. థ్యాంక్స్ రా, చాలా బాగా చెడగొట్టు, ఏడిసినట్టు ఉంది. ఓకే అర్థం కావట్లేదు, ఏం చేయాలి సరే? కానీ ఏంట్రా మన నెంబర్ కొడుతున్నావే? జస్ట్ మినిట్, ఫోన్ మైండ్ నుంచి అనుకుంటా. ఓకే, డల్ గా ఉన్నారేంట్రా? సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా? సండే సండే రా, సండే సండే సండే. అబ్బా ఎరా, గ్రాండ్ సక్సెస్. షాపింగ్ వెళ్ళి ఏం కొన్నావు? చుడిదా. చాలా బాగుంది, మీ నాన్నమ్మక వీడికి పనిచేస్తుంది అన్నమాట. ఏం లేదులే, నాకు కూడా ఫోన్ చేయరా. నాకే నాకే ఆ ఫోన్, నాకే. హలో వచ్చేస్తున్నా, పదండి సినిమాకి బయలుదేరదామా? రే సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు, మర్చిపోయావా? చా, నేను ఎప్పుడు క్యాన్సిల్ చేసాను రా. అయినా రోజు రూమ్ లో కూర్చుని కబుర్లు ఏంట్రా, పద హ్యాపీగా సినిమాకి వెళ్దాం. రే ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా. చూసా. ఎవర్రా, గర్ల్ ఫ్రెండా? అవును, కరీనా కపూర్. నీకు అవసరమా? కరీనా కపూర్? నేను హృతిక్ ని అడిగానని చెప్పలేకపోయావా? దీంతో జీవితాంతం బతకాలి. థ్యాంక్ యూ కిరణ్. ఏంటి కిరణ్, మీ రూమ్ కి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి? ఇవాళ సండే కదా, వస్తుంటాయి. ఇంకా వస్తాయి. ఎక్కడికి వెళ్తున్నావు రా? ఫోన్ వచ్చిద్రా, నీకు వరుసగా రెండు సార్లు వస్తా రాకూడదా? ఫోన్లు మీకు వస్తా, మాకు రావా? ప్రియా ఫోన్ చేసింది, శుభలక్ష్మి రాజలక్ష్మి చేసిందిరా, నాకే ఫోన్. లైన్ ప్రకారం ఎప్పుడే కదా మాట్లాడి, నేను మాట్లాడతా. అదేంట్రా నువ్వు, ఇంకో నేను తీసుకొచ్చానా లేదా షాప్ నుంచి? డబ్బులు లేనే కదా ఇచ్చింది నీకు. ఏం జరిగింది? కూడా పెండి కిక్స్ యాక్షన్ 5000 కొట్టేశారా, బీర్లు కొట్టేశారా, రాస్కెల్స్.
ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళకి బీర్లు తాగి కొట్టుకుని చావుకంటారా అని. చెప్తే వింటారా? I just don't like coming here into this room. This is the reason, you know. Oh, I just don't like all these bad habits, you know. నటించకు. ఫస్ట్ ఫోన్ వచ్చింది నీకే. రే, మీరు అమ్మాయిలు బాగా వచ్చారా? రోజు ఇదే టైంకి రావడం బెటర్ ఏమో. నువ్వు పొద్దున్నే సాయంత్రం కూర్చునే వర్కౌట్ అవ్వలే, పని చూడు. ఇదిగామా, నాలుగు కోకో మజా పెట్టరా. ఐ లైక్ డైట్ కోక్. ఇదిగో నాకు మజా అయ్యి. థ్యాంక్ యూ. ఈ హోటల్ బిజినెస్ చేద్దాం, చాలా ఈజీ రా. ఎందుకో మనం చేయట్లేదు కాబట్టి. రాజ్, పాస్పోర్ట్ అప్లికేషన్ అడిగావు కదా, ఇదిగో. థ్యాంక్ యూ. నువ్వు పాస్పోర్ట్ తీసుకోవా? మన అందరి పాస్పోర్ట్ సరిపోదులే, ఫుల్ ఫోటో తీయించుకుంటా. నీకు స్టేట్స్ వెళ్ళే ఐడియా లేదా? నో, మేరా భారత్ మహాన్. నాకు ఇంగ్లీష్ రాదే బెహన్. కిరణ్, నీ అమెరికా ట్రయల్స్ ఏమైనారా? గోయింగ్ ఆన్. అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతావా? నో, అక్కడ అమెరికన్ లైఫ్ ఎంజాయ్ చేసి వస్తాను. స్పోర్ట్స్ కార్స్, ఫ్యాషన్, ట్రెండ్స్, క్లబ్స్, పబ్స్, కసినోస్, ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసి దీంతో పాటు కొన్ని డబ్బులు సంపాదించుకుని తిరిగి వచ్చేస్తాను. అరే వా, అయితే నేను కూడా వెంటనే అమెరికా వెళ్ళి కార్ల పక్కన ఫోటోలు తీయించుకోవాలరా. దానికి అమెరికా దాకా ఎందుక, ఎక్కడ తీయించుకోవచ్చుగా? అది కాదురా ఫూల్, అక్కడ ఫోటోలు ఇండియాలో ఉన్న చుట్టాలు అందరికి పంపించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అయితే. హాయ్ ఎవరీబడీ. హాయ్ సంధ్యా. హాయ్ సంధ్యా. హాయ్. ఆ తర్వాత అమెరికాలోని మంచి కంపెనీలో మంచి జాబ్ పట్టేసి 4 సంవత్సరాలు పూర్తిగా సంపాదించి వన్ ఫైన్ మార్నింగ్ తిరిగి వచ్చేస్తా. నువ్వు ఇక్కడ సంపాదించే డబ్బు నీకు సరిపోవటం లేదా? సరిపోదని కాదు, తొందరగా సెటిల్ అవచ్చని. ఇక్కడ వాళ్ళందరినీ వదిలిపెట్టి అమెరికా వెళ్తాం. నువ్వు సంపాదించిన దాంట్లో సగం అక్కడే ఖర్చు అయిపోతుంది. మిగిలిన డబ్బుతో 4 ఏళ్ల తర్వాత నువ్వు తిరిగి వస్తావు. అలా తెచ్చిన డబ్బుతో నీ వాళ్ళని వదిలి ఉన్న ఒక్క రోజుని, నువ్వు మిస్ చేసుకున్న ఒక్క క్షణాన్ని తిరిగి కొనగలవా? కరెక్ట్. ఇంతసేపు నేను అదే చెప్తున్నాను. అమెరికా ఎందుకురా? స్పోర్ట్స్ కార్స్, ఫ్యాషన్స్, ట్రెండ్స్, క్లబ్స్, పబ్స్, కసినోస్ మనకు లేవా? ఇండియాలో సెటిల్ అవ్వాలంటే అమెరికన్ డాలర్లే అవసరమా అని నేను చెప్తున్నాను. కానీ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు సంధ్యా. చూడండి తను ఎంత ఫీల్ అవుతున్నాడో. ఇది నీకు అర్థం కాదులే, ఇంకా మనం వెళ్తాం బెటర్. చాలా ఎక్కువ చేశాడు అన్నట్టు మీ అందరిని నానమ్మ డిన్నర్ కి రమ్మంది, తప్పకుండా రావాలి. ఓకే, భోజనానికా? భోజనానికి అయితే ఎక్కడికైనా సరే రెడీ. నానమ్మ ఏం ఫీల్ అవుతుందని చెప్పి ఒకసారి పిలిస్తే ఒకసారి వస్తాం. వీడు భాష టైప్. హాయ్, కూర్చోండి. జస్ట్ ఇప్పుడు వచ్చాను. మేము అడిగామా? సెంటు గట్టి కొట్టాడు. ఇతనేనా మూర్తి? చాలా గ్లామర్ గా ఉన్నాడే. నమస్కారం నానమ్మ. నమస్తే నానమ్మ. ఫణి, రాజ్, దీప్తి, శాలు, సునీల్, కిరణ్. నమస్తే అండి. రండి నానమ్మ, కూర్చోండి. నానమ్మ, మీరు రెగ్యులర్ గా జాగింగ్ చేస్తారా? చాలా యాక్టివ్ గా ఉన్నారే. మరే జాగింగ్ కాదురా, షార్ట్స్ స్కిప్పింగ్ చేస్తాను. ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళని? అలాంటిది ఏం లేదు బాబు, మా కాలం తిండే అంత. సరే గాని రండి, ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం. మీరంతా చాలా మంచి వాళ్ళని మా చిన్ని చెబుతూ ఉంటుంది. అక్కడ ఉంటే అంతా వచ్చిపోయేవాళ్ళు, చుట్టాలు పక్కాలు. ఇక్కడ ఏమి తోచడం లేదు, మీరంతా అప్పుడప్పుడు వస్తుండండి. ఇలా భోజనాన్ని పిలవాలా గానీ రోజు వచ్చి 3 పొట్ల తిని పార్సిల్ కూడా అట్టుకెళ్తాం. తీసుకొస్తాను. అలాగే. కూర బాగుందన్నమా? అది మా చిన్ని చేసిందయ్యా. అవునా? సూపర్, చాలా బాగుందన్నమా. హా, లవ్లీ. కిరణ్, నీకు కూర అంటే ఇష్టమా? చాలా చాలా ఇష్టం. అంత బాగుందా? అయితే నేను ట్రై చేస్తా. ఓయ్, ఇదంటా నాడి. అరే, నేను ఒక్కడే తింటాను. అరే చూడరా, ఒరే నువ్వు కూరలో అన్నం నంచుకుంటున్నట్టు ఆలోచించుకో. నువ్వు కాస్త వస్తా. ఇదిగో సార్, భోజనాలకు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ కూడా తిందాం. మళ్ళీ.